సాహితీ పెద్దలకు నమస్కారాలతో కృష్ణవేణి కళా సమితి వరంగల్ ఆధ్వర్యంలో గత పుష్కర కాలంగా ఉగాది కవి సమ్మేళనాలను నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం వరంగల్ పట్టణము వరంగల్ నగరము వరంగల్ ప్రాంతము కళలకు పుట్టిల్లు అందులో ప్రత్యేకంగా సాహితీ రంగంలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మహాకవులు ఎందరో పుట్టినటువంటి ప్రాంతం బొమ్మర ప్రోతన దాశరథి కాలోజీ ఇలా ఎంతోమంది సాహితీవేత్తలు పుష్కర కాలం క్రితము పన్నెండు సంవత్సరాల క్రితము ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహించుకోవాలి నిర్వహించాలి అనేటటువంటి ఒక ఆసక్తితో కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు కవులు సాహితీ అభిమానులు ప్రోత్సహించి ఆ కార్యక్రమంలో పాల్గొని అప్పటి నుండి ప్రోత్సహిస్తూ నిరాఘాటంగా నిరంతరాయంగా ఈ కార్యక్రమం సాగుతూ వస్తుంది ఎందరో సాహితీవేత్తలు తమ సాహిత్య రంగంలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులను సాధించిన వారు ప్రభుత్వ ప్రభుత్వేతర అవార్డులను సన్మానాలను బిరుదులను పొందినటువంటి వారు కృష్ణవేణి కళా సమితి నిర్వహించేటటువంటి ఉగాది కవి సమ్మేళన కార్యక్రమం ఇది మా సొంత కార్యక్రమం మా కుటుంబ కార్యక్రమం అన్నంతగా అందరూ విచ్చేసి పాల్గొంటూ ఉంటారు చాలా ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ ఉంటారు అభిమానంగా వారి కలము నుండి జాలు వారి తెలంగాణ ఉద్యమం గురించి నినదించడము జరిగింది ప్రజా సమస్య సమస్యలను ఎత్తి జరిగింది వాటికి పరిష్కారాలు ఎలా ఉంటే బాగుంటుందో కూడా చూపించడము జరిగింది ప్రతి కవి సమ్మేళనంలో పాల్గొన్నటువంటి కవులు వివిధ అంశాలపై తమ తమ అభిప్రాయాలను చాలా విస్పష్టంగా ఆశావహ దృక్పథంతో మంచి రోజులు వస్తాయి మంచి జరుగుతుంది ఇలా ముందుకు సాగుదాము అంటూ విలువలను బోధించినవారు కర్తవ్యాన్ని బోధించినవారు మంచిని ప్రోత్సహించినవారు చెడుని ప్రశ్నించిన వారు ఎంతోమంది కవులు అలాంటి వాళ్ళందరికీ కృష్ణవేణి కళా సమితి వేదిక అవ్వడము ఒక ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అలాగే ప్రతి సంవత్సరం ఈ సాహిత్య రంగములో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కవిని ఎంపిక చేస్తూ దీనికి పెద్దల సలహాలను సూచనలను తీసుకుంటూ ఒక్కొక్క కవిని ఆ సంవత్సరానికి కాను ఒక పురస్కారానికి ఎంపిక చేసి ఘనమైనటువంటి జీవిత సాఫల్య పురస్కారం అని సన్మానం కూడా చేయడం జరుగుతుంది ఇది పన్నెండవ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకము అని భావించి ఒక సంచికను తీయాలని తలపించడం జరిగింది దీనికి అక్కడ ఉన్నటువంటి పెద్దలు కవులు ఇది చాలా మంచి ఆలోచన ఇలా చేయండి ఈ విషయం ఇంకా అందరికీ తెలిస్తే బాగుంటుంది అని ప్రోత్సహించడం జరిగింది దానికోసం ఈ వీడియోను మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం మేము తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన మార్గాల ద్వారా సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియో ద్వారా మరింతమందికి చేరువవుతుందని వరంగల్ ప్రాంతం వాళ్ళే కాదు ఎక్కడి వాళ్ళైనా సరే సాహిత్యములో మంచి అభిప్రాయము మంచి ఆలోచనలు అలాగే అభిమానము ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ వీడియోను చూసి స్పందిస్తారన్నటువంటి ఆలోచనతో ఈ వీడియోను చేస్తూ ఉన్నాం ఈ ప్రత్యేక సంచికలో ఒక్కొక్క కవి నుండి వారికి ఇష్టమైనటువంటి వారు విశేషము అయినది అని వాళ్ళు భావించినటువంటి ఒక మంచి కవితను పంపించాలి అని దానితో పాటు వారి పరిచయాన్ని వారి యొక్క ఫోటోగ్రాఫ్ని సాహిత్య రంగంలో వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలని వారు సాధించినటువంటి అంశాలని కూడా పొందుపరుస్తూ మాకు వివరాలను పంపిస్తే ఈ సంచికలో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కరికి సంబంధించినటువంటి కవితను వారి పరిచయాన్ని ప్రచురించాలి అనేటటువంటి సంకల్పం చేయడం జరిగింది సో దీనికోసం ఈ వీడియోని ఇదే మీకు ఆహ్వానము అలాగే ఇదే మీకు సమాచారం అని భావించి దీనిని చూసిన తర్వాత మీరందరూ కూడా స్పందించి అలాగే మీకు తెలిసినటువంటి ఇతర మీ మిత్రులకు కూడా ఈ సమాచారాన్ని తెలియచేసి ఈ కవితలను పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాం మీరు పంపించడం కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ను లింక్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు లేదా మూడు ఫోన్ నంబర్లను కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు వాళ్ళతో మాట్లాడి మీరు విషయాన్ని ఆన్లైన్లో కానీ నేరుగా కానీ మీరు మీ కవితల్ని పంపించవచ్చు ఎందుకు టెలిగ్రామ్ లింక్ని ఇస్తున్నాం టెలిగ్రామ్ గ్రూప్ చేస్తున్నాము అంటే మీరు మీ ఫోటోలను పంపించినప్పుడు అవి ప్రింట్కి ప్రచురణకు వెళ్ళాలి అంటే ఆ ఫోటో క్వాలిటీగా ఉండాలి వాట్సాప్ గ్రూప్ చేస్తే మీరు వాట్సాప్లో మీ ఫోటోను కనుక పంపిస్తే అది ప్రింట్ తీ చేయడానికి అంత అనుకూలంగా ఉండదు అందుకోసం టెలిగ్రామ్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను తయారు చేస్తూ ఉన్నాం దీనిలో మీ ఫోటో మీ బై మీ ఇన్ఫర్మేషన్ని అలాగే మీ కవితల్ని మీరు పంపిస్తే వాటిని ప్రచురణకు స్వీకరిస్తాం అలాగే మరి మీకు తెలుసు ఈ నెల ఇరవై రెండున ఉగాది ఉంది దానికి ముందు రోజు ఇరవై ఒక్కటి సాయంకాలం ఈ కవి సమ్మేళన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దానికి ముందు ప్రింట్కి సంబంధించిన సన్నాహాలు దాని ప్రూఫ్ రీడింగ్ ఇవన్నీ కావాల్సి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ చాలా తక్కువ సమయంలోనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తు చేస్తూ పదిహేను సాయంకాలములోగా మీరు మీ స్పందనలను పంపిస్తారని ఆశిస్తున్నాం ఈ నెల పదిహేను సాయంత్రములోగా మీరు మీ కవితలను మీ సమాచారాన్ని టెలిగ్రామ్ రూపంలో కానీ నేరుగా నేను కింద ఇచ్చేటటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి నెంబర్లలో కానీ మీరు సంప్రదించి పంపించవచ్చు అలాగే ఎప్పటి మాదిరిగానే ఈ సంవత్సరం ఇరవై ఒకటిన మార్చ్ ఇరవై ఒకటిన ఈ కవి సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది ఔత్సాహికులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా ఇదే మా ఆహ్వానం మీరు పంపించి ప్రచురణ కోసం పంపించేటటువంటి కవితలైనా కవి సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు మీరు వినిపించే కవితలైనా అవి ఏ వ్యక్తినో లేదా ఒక వ్యవస్థనో ప్రత్యేకించి విమర్శించేటటువంటివి కానీ దూషణ చేసేటటువంటివి కానీ రాజకీయ విమర్శలు చేసేటటువంటివి కానీ అలాగే రాజకీయంగా వాళ్ళను పొగిడేటటువంటి అంశాలు కానీ ఉంటే బాగుండదు అవి అంతగా మన నన్ను అందుకోవు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ సమాజానికి ఉపయోగపడేటటువంటి సమాజ హితం కోసం సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి సమాజానికి మంచిని మంచి ఆ సంస్కారాన్ని విలువలను నడవడికను సన్మార్గాన్ని బోధించేటటువంటి కవితలను మీ కవితల ద్వారా మీ గానము ద్వారా మీరు కవితలను పంపించి అలాగే మీరు కవి సమ్మేళనంలో పాల్గొని మీ గానము ద్వారా వినిపించి చైతన్యం కలిగిస్తారని ఆశిస్తున్నాం ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరుచుకుంటారని కూడా ఆశిస్తూ ఉన్నాం ధన్యవాదాలు